వనజ నా భార్య, మా ఇంటి మహాలక్ష్మి. ఆమె ఇంటి ముందు ముగ్గులేస్తూ, పూల మొక్కలకు నీళ్లు పోస్తూ ఇంటిని ఎంతో అందంగా తీర్చిదిద్దుతుంది. ఆమెను చూస్తే పూలు పరిమళిస్తాయి, గాలి గోల చేస్తుంది, నిలువెత్తు బంగారపూతతో ఉన్న పుత్తడి బొమ్మలా ఉంటుంది. నేను అలిగితే దగ్గరకు తీసుకుని ముద్దు చేసి మురిపిస్తుంది. నాకు వచ్చిన తాపాన్ని కోపాన్ని తీర్చుతూ నన్ను ఆనందపరవశుణ్ణి చేస్తుంది నా వనజ. ఇదంతా నా ఊహల పల్లకి. ఆ పల్లకి అగాధంలో పడిపోయింది. ఎందుకంటే వనజకు నేనంటే ఇష్టం లేదు. ఆ విషయం పెళ్ళైన రాత్రే నాకు అర్థమైంది. మొదటి రాత్రి జరగవలసింది ఏమీ జరగలేదు. మరునాటి నుండి ఏమీ అడిగినా ముక్తసరిగా సమాధానం చెప్పింది. సరే, తనకిష్టం లేదు కదా, ఇవాళ కాకపోతే రేపు మారుతుందని నేను సర్దుకుపోయాను. మేం కొత్త కాపురం పెట్టాం, అయినా ఏ మార్పు లేదు. ఇక నా కర్మ అనుకుని సర్దుకున్నాను. నాకు ఓ డౌట్ అందరిలాగే ఉంది. ఈ అమ్మాయి ఎవరినైనా ప్రేమించి ఉంటుందేమో అనే సందేహం. వనజా, మంచినీళ్ళు తీసుకురా. చూడు, నువ్వు నా భార్యవి. నిన్నటి వరకు నువ్వు స్వతంత్రురాలివి. పెళ్ళైన తర్వాత మనమిద్దరం కలిసి జీవించాల్సిన జీవితంలో అనుమానం అనేది పుట్టకూడదు. కానీ కొన్ని డౌట్స్ ఉన్నాయి. నువ్వు తీర్చకపోతే మన సంసారం నరకం అవుతుంది. ఏంటి మీ డౌట్స్? పెళ్ళికి ముందు నీకెవరితోనన్నా లవ్ అఫేర్స్ ఉన్నాయా? అనుకున్నాను, ఇదే ప్రశ్న అడుగుతారని అనుకున్నాను. అలాంటివేం లేవు. లేనిపోని డౌట్స్తో బుర్రపాటు చేసుకోకండి. అసలు నాకు అప్పుడే పెళ్ళొద్దని మా వాళ్ళతో చెప్పాను, వాళ్ళు వినలేదు. పెళ్లి చేసి పంపించేశారు అంతే. అయితే నీకు ఈ పెళ్లి ఇష్టం లేదన్నమాట. అందుకేగా నాకింకా ఇబ్బందిగా ఉంది. నాకింకా కొంచెం టైం ఇస్తే మెల్లగా మారడానికే ప్రయత్నం చేస్తాను. అంతేకాని ఇదే విషయాన్ని పదే పదే మెస్మరైజ్ చేస్తే నేను ఇక్కడుండను, వెళ్ళిపోతాను. నాకు కొంచెం టైం కావాలి. అలా పొంతం లేకుండా మాట్లాడతావేంటి? చెప్పాను కదా, నేను విచిత్ర పరిస్థితిలో ఉన్నాను. నన్ను నేనే కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. ఇంత డైలమాలో ఉన్నదానివి, మీ అమ్మా నాన్నలకి నాకు పెళ్ళొద్దని చెప్పలేకపోయావా? వాళ్ళు వినేవాళ్ళు కాదు. ఫోన్ నేను చెప్పనా? చెప్పాను కదా, ఇలాగే కొంతకాలం అయితే సర్దుకుంటుంది. తొందరపడి మీరు మా అమ్మ నాకు చెప్పారో, మీరు ఇంకో రకమైన ప్రాబ్లమ్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. సరే, నేను కూడా కొంతకాలం వెయిట్ చేస్తాను. కారణం తెలియకుండా కాపురం చేయడం కష్టం. అయినా ఆ కష్టాన్ని ఇష్టంగా తీసుకుని నీకు టైం ఇస్తాను. నువ్వు మారతావనే అనుకుంటున్నాను. నాకు కూడా నమ్మకం ఉంది. వనజని చూస్తే జాలేస్తుంది. ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది, కాబట్టి ఏదీ తేల్చుకోలేకపోతుంది. అయినా ఈ పెద్దవాళ్ళకి బుద్ధి ఉండదు. ఏదో ఒక అబ్బాయిని చూడడం, నెలకి ఎంత సంపాదిస్తున్నాడు, ఎంత ఖర్చు పెడుతున్నాడు, ఎంత మిగుల్చుకుంటున్నాడనే ఆలోచన తప్ప కూతురికి ఏమి ఇష్టాలున్నాయి, అసలు అమ్మాయి జీవితంలో ఎలా ఉండాలనుకుంటుంది, ఎవరికీ అర్థం కాదు. కాస్త అర్థం చేసుకుంటే ఎంత బాగుంటుంది. రెండు తెలియని మనసులు ఈజీగా ఎలా కలిసి ఉంటాయి. వీటిని పెద్దలు కూడా ఆలోచించి వాళ్ళకి పెళ్లి చేస్తే అన్ని పెళ్ళిళ్ళు అద్భుతాలే.